కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో జగనన్న తోడు కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మిగనూర్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వై సీతారాం రెడ్డి మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చిరు వ్యాపారులకు జగనన్న తోడు ఊరట లభిస్తుందని చెప్పారు. జగనన్న తోడు అంటే తోపుడు బండ్ల గంపలతో వ్యాపారం చేయువారు, చేతి వృత్తుల వ్యాపారస్తులకు చాలా మేలు జరుగుతుందన్నారు. మంత్రాలయం మండలానికి 66 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. అయితే మొత్తం 829 దరఖాస్తులు రాగా, వాటిలో 660 మందికి జగనన్న తోడు మంజూరు చేశామన్నారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు ఐడి కార్డులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఒక్కొక్క లబ్ధిదారులకు 10,000 రూపాయలు వడ్డీ లేని రుణాల సదుపాయం జరుగుతుందన్నారు. ఇంకా ఎవరైనా దరఖాస్తులు చేసుకోని వారు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధా, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాధవరం రామిరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమిరెడ్డి, ఇన్ఛార్జ్ విశ్వనాథ్ రెడ్డి, నాయకులు రాఘవేందర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గోరుకల్లు కృష్ణస్వామి, శివప్ప మరియు పంచాయతీ కార్యదర్శులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ₹10,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మన మంత్రాలయ మండలంలో 829 మంది అప్లికేషన్ ఇస్తే ఇప్పటికి 660 శాంక్షన్ అయినాయి. ఇంకా 120 శాంక్షన్ కానీ చేపిస్తాము. మన మొత్తం మన మండలంకి వచ్చిన 66 లక్షలు అందరూ ఇప్పుడు వాలంటీర్లు అయితే, సచివ సిబ్బంది అయితే, ఇంకా ఎవరో ఉంటే చూసి వాళ్ళకంతా రాసి అప్లికేషన్లు తెచ్చియాలని కోరుతున్నాను. ఈ చిరు వ్యాపారులు దీన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆశిస్తున్నాను. ఇది ఎంతో మంచి తోడుగా ఉంటుంది, ఎంతో ఆర్థికంగా ఇబ్బందులు చాలా మందికి మేలు జరుగుతుందని నేను ఆశిస్తూ ఈ ఇచ్చిన ఈ అవకాశాన్ని మీరంతా చిరు వ్యాపారం సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి విన్నపం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా